దేవుడా, అసలు మనం దయ్యాలకి భయపడం గైస్ అలాంటిది చిన్నపిల్లలకి భయపడాల్సి వస్తుంది. అమ్మో, ఆడెవడో గైస్ బేబీ ఎల్లో డ్రెస్ చేసుకుని ఉన్నాడు, వాడు మాత్రం నాకు రాకపోయిన పోయిస్తున్నాడు. సో ఈ రోజు ఒక పెద్ద పని చేయబోతున్నాను. అదేంటంటే ఈ బేబీని ఎల్లోగాడు మనల్ని బందీ చేశాడు గైస్ అపార్ట్మెంట్ లో. సో దానికోసమే నేను ఈ అపార్ట్మెంట్ నుంచి తప్పి చేసుకోబోతున్నాను, ఎందుకంటే వాడు పెట్టి టార్చర్ మామూలుగా లేదు గైస్. ఓకే గైస్, నేనైతే చెప్పిన విధంగానే బయటికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనమైతే తొందరగా అయితే తప్పి చేసుకోవాలి. ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒకసారి వెళ్దాం. ఇక్కడ నుంచి ఏమైనా తప్పించుకోవడానికి దారుందా, ఎవరైనా కాపాడతారా? సో గైస్, ఇక్కడ మీరు కనుక గమనిస్తే నాకేవో మంత్రాలు చదువుతున్న వాయిస్ అయితే వినిపిస్తుంది. ఓ మై గాడ్, ఇక్కడ కొంచెం దూరంగా ఉండాలి. దేవుడా, బేబీ నెల్లగాడు ఎక్కడున్నాడు ఏంటో ఇప్పుడు మాత్రం. సో ఇదైతే నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమైనా మనకి తప్పించుకోండి దారుందా. అమ్మయ్యా ఫైన్, ఇదేంటి, నొక్కుదాం. ఓకే ఓకే, ఎలివేటర్ ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ అవ్వు. రే ఓపెన్ అవ్వరా. ఓ మై గాడ్, ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు గైస్. సో మనమైతే లోపలికి వెళ్ళాలనుకుంటా. ఓకే గైస్, బయట తప్పించుకునే దారి లేదు, ఎందుకంటే ఎలివేటర్ కూడా పనిచేయట్లేదు గైస్. సో నాకైతే నిజంగా నేనైతే హెడ్ ఫోన్స్ లో వింటున్నాను కాబట్టి నాకైతే వింత వింత మంత్రాలు అయితే వినిపిస్తున్నాయి. చాలా చాలా భయంకరంగా అయితే ఉంది. ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి మంత్రాలని? ఎవరు లేరే, ఎక్కడున్నాడు ఈ బేబీని ఎల్లగాడు? ఎక్కడున్నాడు? ఓకే, అసలు ఈ పని ఏం చేస్తున్నాడు చూద్దాం. నాకైతే వింత వింత మంత్రాలు అయితే ఇప్పుడు సౌండ్ పెరిగింది గైస్ మంత్రాలు. ఓ బై, ఏయ్ తెరవరా. ఓ మై గాడ్, నాకేం అర్థం కావట్లేదు. ఫాలో ద వైట్ రాబిట్. ఓకే ఓకే, దేవుడా మనకి ఇక్కడ ఏదో యారో మార్కులు చూపిస్తున్నాయి గైస్. సో ఓకే ఓకే, డోర్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఎప్పుడైనా మనకి తప్పించుకునే దారుందా, ఎలివేటర్ ఏమైనా పనిచేస్తుందేమో చూద్దాం గైస్. ఓకే, గ్రీన్ సింబల్ చూపించింది, ఎలివేటర్ అయితే ఓకే కదా, వర్క్ చేస్తుంది కదా. ఓకే గైస్, లిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి నేనైతే తొందరగా తప్పించేసుకోలేదు, తొందరగా ఏదో ఒక బటన్ అమ్మయ్యా. సో ఫైనల్లీ గైస్, నేనైతే మీకు చెప్పిన విధంగానే మనం లిఫ్ట్ ఎక్కేసి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ఓపెన్ చేస్తే చాలు, ఇంకా తప్పించేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏ ఫ్లోర్ కి వెళ్తున్నాం? ఇక్కడ ఏమైనా నెంబర్ రాస్తుందా? ఓకే, ఐ థింక్ మనం అయితే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసినట్టు ఉన్నాం గైస్. ఓ బాబు, అరే మా అమ్మకి నేనే రా ఒక్క మంచి కొడుకుని. ఓకే, ఇదేంటి, నేను నిజంగానే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చానా? నాకైతే వచ్చినట్టయితే లేదు. ఓకే ఒకసారి 501 అంటే మనం, అరే దేవుడా, ఈ బేబీని ఎల్లో గడైతే మనతో ఫుల్గా ఆట ఆడుకుంటున్నాడు గైస్. ఎందుకంటే ఇందాక రూమ్ లో ఆడుకున్నాడు, ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తంలో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎలాగైనా తప్పి చేసుకోవాలి గైస్ ఈ ర్యాపిడ్ ని ఫాలో చేసి. అయ్యో బాబు, ఈ అపార్ట్మెంట్ ఎవరు లేరా అంటి మనకి సాయం చేసేవారు? సో ఇదైతే లాక్డ్ అయితే ఉన్నాయి, అన్ని లాక్డ్ అయితే ఉన్నాయి. సో ర్యాపిడ్ అయితే ఫాలో. ఓరే బాబు, అరే నువ్వు ఇక్కడ ఉన్నావా? రీ, ఓ దీని లాక్ వాడు. అర్థమైంది గైస్, నాకైతే అర్థమైంది. దీని లాక్ అయితే వాడి దగ్గర అయితే ఉంది, వీడు ఎక్కడున్నాడు? అరే పిల్ల పిస్సాచి, ఆ లాక్ ఇవ్వరా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏంటిడు, ఓ మాయమయ్యాడు కదా. అరే రే రే, ఏంట్రా నువ్వు మాయమైపో? అరే నాతో సంగతి, అరే రే నాతో కథ వే. అరే నాన్న, మీ నాన్నతో ఆడుకున్నట్టు కాదురా నాతో. ఎక్కడున్నావురా? అరే ఆగరా, నాకి అక్కి ఈ వీడమ్మా. ఏందిడు, దేవుడా ఒక చోటు నుంచి ఇంకో చోటు మాయమైపోతున్నాడు. అరే ఆగరండి, ఎక్కడ? ఓరే దేవుడా, ఇప్పుడు వీడిని ఎలా పట్టుకోవాలి గైస్? అమ్మో బాబాయ్, వీడిని ఎలా పట్టుకోవాలి? మనం అక్కడ రూమ్ ని ఎలా ఓపెన్ చేయాలి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. వీడు ఎక్కడితే ఎక్కడున్నాడు ఈ రూమ్? రే ఆగ్, నాకు అర్థమైంది గైస్, వీడైతే చాలా చాలా ఎక్కువ చేస్తున్నాడు. సో ఇప్పుడు వీడి దగ్గర నుంచి మనం లాక్ అయితే తీసుకోవాలి. బట్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఏమైనా మనకి క్లూ ఉందా? ఉండండి, ఇక్కడైతే మిస్సింగ్ రికార్డా? ఉండండి, నాకైతే ఇందాకే ఒక డిస్క్ అయితే కనబడింది, అగోండి ఇక్కడే పట్టుకున్నాను. సో దీన్ని పెడితే వాడేమన్నా బేబీ సాంగ్ కి లైక్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, దీన్ని పెట్టంగానే మనమైతే వాడిని అట్రాక్ట్ చేస్తుందేమో ఈ మ్యూజిక్. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఏదో డీజే సాంగ్ అయితే ప్లే అవుతుంది, లైక్ హిప్ హాప్ సాంగ్ అయితే. సో వీడేమన్నా వస్తున్నాడు ఇక్కడికి? ఎక్కడున్నావురా పిల్ల పిసాచి, వేర్ ఆర్ యూ? ఏయ్ అక్కడే ఆగు, అక్కడే ఆగు, అక్కడే ఆగు, అక్కడే ఆగు నేను. ఓకే గైస్, వీడైతే ఈ సాంగ్ కి కన్వెంట్ అవ్వట్లేదు. సో వేస్ట్ అన్నమాట ఈ డిస్క్ అయితే, ఇంకా మనమైతే ఆపేద్దాం. సో ఈ రూమ్ లో ఇంకా ఏమన్నా మనకి ఏమన్నా క్లూ ఉందో చూద్దాం. వీడిని అయితే పట్టుకోవడం అసాధ్యం గైస్. సో ఇక్కడైతే చాలా చాలా డిస్క్లు అయితే ఉన్నాయి, నామినేటెడ్ అని. సో మనకైతే ఇంకో ఏమన్నా దొరకాలా? ఇక్కడ ఉండండి, నీడ్ మ్యూజిక్ టు ప్లే. ఓకే ఓకే, మనం ఏమైనా పియానో మ్యూజిక్ ప్లే చేస్తే బేబీస్ కన్వెన్స్ అవుతారు. బట్ మనమైతే పియానో మ్యూజిక్ ని ప్లే చేయలేకపోతున్నాం గైస్. సో ఇక్కడైతే పికప్ మ్యూజికల్, ఓకే ఓకే, దీని అయితే ఇక్కడ పెడదాం. సో మేబీ దీంతో ఏమన్నా మనకి యూజ్ ఉందేమో. అండ్ ఇక్కడ అరే ఓకే ఓకే ఓకే, మనకి పియానో యొక్క నోట్స్ అయితే దొరుకుతుంది గైస్. సో ఇంకా మనకి ఇన్కంప్లీట్ గానే ఉందా? ఇంకా మనకి ఇంకోటి కావాలా? సో ఇంకోటి మనకి ఎక్కడ దొరుకుతుంది? టేబుల్ మీద ఇక్కడ పిజ్జా బాక్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమన్నా, ఓకే ఫైనల్ గా థర్డ్ పీస్ కూడా దొరికేసింది. సో ఓకే గైస్, నాకైతే పేపర్ దొరికిపోయాయి. ఇప్పుడు నేను పియానోని ప్లే చేయగానే మేబీ ఆ బేబీ లైక్ మన దగ్గరకు వస్తాడేమో పియానో ప్లే చేయడం వల్ల. సో ఓకే కూర్చుందాం అండ్ పియానో ప్లే చేద్దాం. వాడు వస్తాడు, ఓకే వచ్చేసాడు. ఓకే గైస్, పియానోని ప్లే చేయగానే ఆ బేబీ అయితే వెళ్ళిపోయాడు. కానీ నాకైతే ఇక్కడ ఒక స్విచ్ అయితే కనబడింది.
మై గాడ్, ఇదో ఒక సీక్రెట్ డోర్ గైస్. వీళ్ళని పట్టుకోవడం బదులు ఒకసారి సీక్రెట్ రూమ్ లో ఏముందో చూడాలి. ఓకే, లోపలికి వెళ్ళేది చూద్దాం. ఇక్కడ నుంచి మనకి ఏదైనా తప్పించుకుని దారి దొరికితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అయితే ఈ అపార్ట్మెంట్ నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా తప్పించేసుకోవాలి గైస్. లేకపోతే ఈ బేబీ గాడు మనం చంపేస్తాడు. అండ్ మా బాబోయ్, నేను ఎక్కడికి వచ్చాను? ఇక్కడ ఏదో ఉంది గైస్. అసలు ఇదేంటిది? పికప్ ద కింగ్ లులేబియా. ఓకే, మేబీ ఈ మ్యూజిక్ కి మెల్ట్ అవుతాడేమో ఆ అబ్బాయి. సో మనమైతే ఈ మ్యూజిక్ ని అక్కడైతే ప్లే చేద్దాం. ఓయ్ దేవుడా, నేనైతే దర్శకుడు వచ్చాను. అండ్ ఫైనల్ గా మనమైతే ఈ రూమ్ లోకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే బేబీ నువ్వు వస్తావరా చూడు. ఈ డిస్క్ అయితే సెపరేట్ గా దాచారు కాబట్టి తప్పకుండా ఈ బేబీ అయితే వస్తాడు. రా 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 అది. అరే ఏడిస్తే నేను చంపేస్తారా ఏడో మాక. సో మనమైతే ఈ కీతో ఆ డోర్ అయితే ఓపెన్ చేసి ఇంకా తప్పించేసుకుందాం గైస్. ఆ బేబీ లోపలికి ఇంకా ఆత్మ రాకముందే. వాళ్ళ లోపలైతే దయ్యం ఉంది. ఇంకా వాడైతే ఇంకా యాంగ్రీ మ్యాన్ లాగైతే మారలేదు. సో వాడి పేరు యాంగ్రీ మ్యాన్ కాదు గైస్, యాంగ్రీ బేబీ. సో అన్ని డోర్స్ అయితే లాక్ అయి ఉంది. సో మనమైతే ఇప్పుడు రాబిట్ ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఓకే, మనమైతే ఈ ఎలివేటర్ ఎక్కి, ఓ మై గాడ్, నేనైతే లిఫ్ట్ నుంచి తప్పించుకుందాం అనుకుంటే వాడైతే కరెంటు మొత్తం తీస్తాడు. ఉండండి, ఈ డోర్ ఓపెన్ చేసి మనకి ఏమన్నా లైక్ పవర్ రూమ్ ఏమన్నా ఉంటుందేమో చూద్దాం. ఈ రూమ్ లో ఉంది పవర్ జనరేటర్ రూమ్. ఇక్కడ ఏదో ఉంది. అండ్ ఈ డోర్ అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ నుంచి. ఓకే గైస్, నాకైతే పవర్ రూమ్ అయితే తెలిసిపోయింది అనమాట. సో ఈ పవర్ రూమ్ లోపలికి వచ్చేసాం. సో మనమైతే ఇక్కడ ఉన్న పవర్ ని యాక్టివేట్ చేసి ఎలాగ తప్పించేసుకోగలం. సో ఈ పవర్ రూమ్ అయితే నిజంగా కొంచెం వియర్డ్ గానే ఉంది. ఇక్కడ పైన ఏంట్రా, ఏం ఫ్లోడ్ అవుతున్నాయి లైట్లు అవి? నిజంగా ఇది కొంచెం వింతగా అయితే ఉంది. బట్ మనమైతే ఇక్కడైతే పవర్ ఆన్ చేయాలి. సో ఇక్కడైతే నో పవర్ అని చూపిస్తుంది. నో పవర్ కింద బ్లూ సెల్ లేదు, పింక్ సెల్ లేదు. ఓకే, ఈ రెండు సెల్స్ అయితే మనకి కావాలి. బట్ ఎక్కడ దొరుకుతాయి ఇవి? ఉండండి, ఇక్కడ ఏదో ఉంది. ఓకే, ఇవి రెండు రెడ్ లో ఉన్నాయి. మేబీ ఈ రెండు యాక్టివేట్ అవ్వాలేమో. బట్ ఇలా యాక్టివేట్ అవుతాయి? ఓ ఓకే గైస్, ఇక్కడైతే మనం బ్లూ సెల్ అయితే పెట్టాలి. అండ్ ఇక్కడైతే పింక్ సెల్ అయితే పెట్టాలి. ఇప్పుడు ఎక్కడ ఉంటాయి ఈ సెల్స్ అనేవి? ఓకే, ఈ రూమ్ మొత్తం వెతుకుదాం. అండ్ ఫైనల్ గా మనకైతే బ్లూ సెల్ అయితే దొరికేసింది. సో దీన్ని అయితే మనం ఇక్కడ పెట్టేద్దాం. ఫైనల్ గా గోల్డ్ చూడండి, బ్లూ పెట్టంగానే గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా మనం ఈ పింక్ పెట్టంగానే ఇదైతే ఆన్ అయిపోతుంది అనమాట. పింక్ ఎక్కడ ఉంది? ఇక్కడైతే లేదు. మేబీ ఇక్కడ ఏమన్నా ఉందా? ఓ కూల్ మ్యాన్, కూల్ కూల్ దొరికిపోయింది. ఇంకా మనమైతే అరే ఓపెన్ చేసి మనమైతే లోపల పెట్టేద్దాం. ఇందాకే కదా బ్లూ పెట్టాను. అరే పిల్ల దయ్యంగా, అరే నేను మై గాడ్, వీటికి అర్థమైపోయింది కదా మనమైతే అపార్ట్మెంట్ నుంచి తప్పించేసుకున్నామని. సో దానికోసమే వీడైతే మనతో డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎలా తీసుకుంటావు చూస్తాను. ఇచ్చి బా ఇచ్చాడు కదా, బట్ పేల్ చేశాడు చత్తోడ. సో వీడైతే ఇంకా మనల్ని ఏమనట్లేదు. మనమైతే పెడేద్దాం ఆన్. బ్లూ పెడితే పింక్ తీసుకుంటున్నాడు, పింక్ పెడితే బ్లూ తీసుకుంటున్నాడు. లే ఎక్కడ ఏంటో నువ్వు? ఏంటి 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 ఏంట్రా ఏడుస్తున్నావు? నేను ఫుట్బాల్ లో మంచి ప్లేయర్ నిరా. ఏంట్రా నా సెల్స్ తీసుకుంటున్నావు? ఈసారి బేటా తీసుకున్నావా? చంపేస్తా. బయటికి ఈ డోర్ అయితే లాక్ అయిపోయింది గైస్. ఓకే, వీడియో స్టక్ అయిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ వెళ్ళి పెట్టేద్దాం. ఓకే, ఇదైతే ఆల్రెడీ పడే ఉంది. సో ఇప్పుడైతే మనం పింక్ అయితే పెట్టాలి గైస్. సో ఇప్పుడు వీడు రాకపోతే చాలు. అరే రాకపోతే చాలు. అరే నేను ఎలా గైస్? ఇప్పుడు డోర్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు వీడిని ఎలా అడ్డుకోవాలి? మనకైతే ఏం అర్థం కావట్లేదు. ఏ తీసినా వాడు ఆపోజిట్ కలర్ తీసేస్తున్నాడు. అండ్ నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి మనకి ఏమైనా తప్పించుకునే దారి ఉందా? ఓ ఉండండి గైస్, ఇక్కడ ఏదో ఒక లాక్ అయితే ఉంది. మేబీ దీన్ని ఏమన్నా ఓపెన్ చేయాలా? బట్ మనకైతే దీని లాక్ కోడ్ అయితే తెలీదు. ఈ కోడ్ ఓకే, మనకైతే ఆ కోడ్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అయితే తెలిసాయి. సో లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 17. బట్ ముందు 2 డిజిట్స్ అయితే తెలియాలి మనకి. బట్ అవి ఎక్కడ ఉన్నాయి? ఓకే, మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో. ఇక్కడ ఏమన్నా ఓకే 4317. దేవుడా 4317 దొరికింది గైస్. సో ఇక్కడ మనమైతే 4317. ఎస్, ఫైనల్ గా లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. బట్ దీనిలో ఓ నాకు అర్థమైంది గైస్, దీని లోపల ఆ బేబీ కానీ పడేయాలి. ఇట్రాను ఇట్రా ఏంటి నవ్వుతున్నావా? ఇప్పుడు నవ్వరా చూస్తా, పడరా. ఓకే లోపలికి వెళ్ళట్లేదు. ఎస్ బాయ్ బాయ్, కూల్ గుడ్ బాయ్, టాటా గుడ్ బాయ్. అయ్యా వాడైతే పడిపోయాడు గైస్. ఇంకా నేనైతే ఈ బ్లూ ని పెట్టేసి ఇంకా దీని అయితే యాక్టివేట్ చేస్తాను. అండ్ పవర్ అయితే ఆన్ అయిపోయింది. ఇంకా హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ నౌ. ఎస్, ఇప్పుడైతే మనం ఎలివేటర్ దగ్గరకు వెళ్ళిపోయి ఆన్ అయితే చేసేద్దాం. ఎందుకంటే ఓ మై గాడ్ పడేసినని వీడేమన్నా నా మీద పక్క పెట్టాడు ఏంటి? అరే దేవుడా, నో ఎస్కేపా. ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు. నిజంగా ఈ ఫ్లోర్ కలర్ అయితే మారిపోయింది గైస్. నాకేదో కొంచెం తేడా కొడుతుంది. నన్ను ఎందుకు రాలో చూస్తున్నావు? ఇప్పుడు కల్లా కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు నిజంగా చాలా చాలా హాంటెడ్ యాక్టివిటీ జరగబోతుంది. ఓకే, మనమైతే ఎలివేటర్ ఓపెన్ చేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోతాం గైస్. రే రే రామాక 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 రామాక. ఓ బయ్ మారు మంచిగా మారు. దేవుడా ఇదేంటి? ఓపెన్ ఓపెన్ ఓపెన్. సో ఐ థింక్ నేనైతే ఇక్కడ నుంచి తప్పించేసుకోవాలి గైస్. నాకు అర్థమైపోయింది. ఇక్కడ నుంచి ఏదైనా దారుందా? ఓ ప్రెస్ రిక్వైర్ మ్యాచ్ కి, మ్యాచ్ కి ఎక్కడుంది? ఓ మై గాడ్, ఇదైతే నా వెంట పడుతుంది గైస్. నాకైతే కీ దొరకాలంట. ఇప్పుడు కీ ఎక్కడ దొరుకుతుంది? ఓకే లెట్స్ ట్రై వన్ మోర్ టైమ్. ఓకే కూల్ కూల్, పదండి పదండి పదండి. కీ ఎక్కడ దొరుకుతుంది? కీ ఎక్కడ దొరుకుతుంది? ఓకే ఓకే, నాకైతే ఫైనల్ గా కీ దొరికింది. ఎస్ ఓపెన్ అవ్వచ్చా? సిమ్ సేమ్. ఎస్ 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 ఎస్, సర్వే అవ్వాలి మనం ఎక్కడైతే ఇక్కడ నుంచి. నాకైతే రాబిట్ సింబల్ అయితే కనబడలేదు ఇక్కడైతే. ఓ చందమామ 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 చందమామ. ఎస్ ఎస్ ఓకే ఓకే, ఇంకోటి ఇంకోటి. ఎస్ ఎస్ కూల్ కూల్ మ్యాన్. ఓకే 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 ఓకే, ఫుల్ 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 ఫుల్. అమ్మయ్య రాబిట్ ని ఫాలో. ఓ ఓ ఓ ఓ ఓ, ఏంట్రా బాబు, నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. బాయ్ 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 బాయ్. ఓ ఓ మై గాడ్.
లిటరలీ మీరైతే నేను చూడగలరు, నాకైతే గూస్ పింపుల్స్ వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూడండి, వింటర్ కలిని లేచిపోయాయి. మీకు ఎలా అనిపిస్తుందో నాకే తెలియట్లేదు. సో మనమైతే ఇప్పుడు ఎలివేటర్ అయితే ఎక్కేసాం. సో హోప్ఫుల్లీ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోతే చాలా బాగా తప్పించేసుకుంటే అండ్ మళ్ళీ ఎలివేటర్ ఏం పాడవద్దు కదా. అండ్ ఓకే ఎలివేటర్ అయితే, ఓ మై గాడ్ ఏంటిది, ఎలివేటర్ వచ్చేసి వీడ్ రూమ్ లో ఓపెన్ అయింది. ఓ మై గాడ్ వీడి దయ్యం చేతులు తప్పించుకోవడం చాలా చాలా కష్టం. మరి బేబీ నెల్లోగా ఏంద్రా నన్ను ఇలా పెడుతున్నావు టార్చర్. అయ్యో వీడేంటి మ్యూజిక్ వింటున్నాడు. ఓకే మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తున్నాడు పిల్లవాడైతే. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి దారి మనం వెతకాలని చూడండి. డోర్ కూడా ఎలివేటర్ ఉంది. సో మనం అయితే ఇక్కడ నుంచి ఎలా తప్పించేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి కిచెన్ ఇదేంటి, డోర్ బాత్రూమ్ ఇక్కడ ఉంది. మేబీ మనం వేరే రూమ్ లోకి అయితే వచ్చాం, బట్ ఇక్కడ కిచెన్ ఉండాల్సిన చోట బాత్రూమ్ ఉంది. బట్ ఇక్కడైతే నాకైతే ఒక కీ అయితే దొరికింది. సో ఈ కీ అయితే తీసుకుందాం, మేబీ నాకైతే యూజ్ అవుతుంది అనుకుంటా. సో ఇక్కడైతే మనకి ఏ రూమ్ ఉంది, ఓకే ఇక్కడైతే కిచెన్ రూమ్ ఉంది. సో ఇది ఒక రివర్స్ రూమ్ లా అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేయగానే బేబీ గాడ్ అయితే వచ్చి పడిపోయాడు గైస్. సో దీన్ని ఓపెన్ చేయగానే వెళ్ళి 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 వెళ్ళి, ఓ మై గాడ్ బేబీ గాడ్ అయితే వెళ్ళలేకపోతున్నాడు. మనమైతే ఇక్కడ గెట్ బాటిల్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ అంట. సో బాటిల్ తీసుకుందాం. తాగరా నువ్వు, తాగు తాగు. అదే పికప్ బేబీ. ఓకే వీడి, ఓకే గైస్ వీడి డేపర్ అయితే చేంజ్ చేయాలి మళ్ళీ. అరే షిట్ మ్యాన్, గెట్ న్యూ నాపీ. అరే ఎక్కడున్నావు నాకు తెలుసు, నువ్వు ఇక్కడ పారిపోతావని. నీ దయ్యం చేస్తలు నా దగ్గర కాదు. ఇదేంటి గెట్ బాటిల్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్, ఇప్పుడే కదరా తాగావు. ఎన్ని కుంభాలు కుంభాలు తాగుతారా, ఎన్ని తాగుతావు నాకు తెలుసు. తినడం పైకాడ చేసుకోండి, తినడం పైకాడ చేసుకోవడం. నీకు దీని తప్ప వేరే ఏం లేదా నీకు, కదలావో చంపేస్తా. ఛీ తప్పించేసుకున్నాడు గైస్ వీడైతే, చంపేస్తా. ఉండండి గైస్, ఎన్నిసార్లు మార్చినా సరే మళ్ళీ రివర్స్ అయితే అవుతుంది. ఉండండి ఇది స్టాప్ చేద్దాం. నాకు అర్థం కావట్లేదు, నేను ఎన్ని సార్లు చేసినా మళ్ళీ రివర్స్ అవుతుంది కానీ జరగట్లేదు. మేబీ మ్యూజిక్ ని ఆఫ్ చేసి నేను ఏమైనా చేయాలేమో. ఓకే లెట్స్ ట్రై. సో నేనైతే మ్యూజిక్ ని ఆఫ్ చేశాను, మేబీ ఆ మ్యూజిక్ వల్ల ఇది ఏమన్నా సీన్ రివర్స్ అవుతుందేమో. సో ఇప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోవడానికి ఛాన్సే లేదురా. తప్పించుకున్నావు బేటా, చంపేస్తా. ఈసారి మాత్రం రివర్స్ అయితే అవ్వకూడదు, రివర్స్ అవ్వకూడదు, రివర్స్ అవ్వకూడదు. నేనైతే మ్యూజిక్ ఆపేశాను. ఓ మై గాడ్ మళ్ళీ రివర్స్ అవుతుంది. నిప్పా సచ్చినోడా, ఎన్ని సార్లు చేసినా రివర్స్ అవుతూనే ఉంది గైస్. అసలు ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు. ఈ మ్యూజిక్ ని ఆపేద్దాం, నాకైతే ఇంకా మనకైతే లాభం లేదు గైస్. ఈ బేబీ గాడిని ఫీడ్ చేయడం వేస్ట్. సో దీన్ని మనం ఏం చేద్దాం, టాయ్ బాక్స్ అంట. సో లాభం లేదు గైస్, ఇక్కడైతే నాకు ఒక పింక్ అయితే దొరికింది. సో ఈ పింక్ అయితే మనమైతే పైకి అయితే వెళ్దాం, ఎందుకంటే ఓకే ఓకే మనకైతే ఇక్కడ నుంచి అయితే దారు ఉంది. ఓ గాడ్. సో ఇక్కడ నుంచి ఏమైతే మనం, ఓరే బాబు ఏంది ఇది, నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఇదేంటి, ఏంటిది కొంచెం విచిత్రంగా ఉంది. పికప్ డాక్టరా, ఓకే మనకైతే దీంతో ఏమైనా యూజ్ ఉందేమో. ఓకే మనమైతే ఫైల్ గా బయటకి వచ్చేసాం, డోర్ అయితే లాక్ అయిపోయింది. ఫీడ్ ద బేబీ ఫెయిల్డ్ అని నేను చాలాసార్లు చేశాను రాబట్టి వాడే మళ్ళీ రివర్స్ రివర్స్ చేస్తున్నాడు. సో మనమైతే ఇక్కడ నుంచి తప్పించేసుకుందాం. సో డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. వీడేంటి ఇక్కడ ఉన్నాడు, ప్లీజ్ బేబీ నేనైతే అపార్ట్మెంట్ నుంచి తప్పించేసుకున్నాను, ప్లీజ్ ప్లీజ్ అండ్ ఏం చేయమాక. ఓకే మనం ఈ బేబీని టచ్ చేయకుండా. ఏంద్రా నువ్వు ఇక్కడ ఆగు. ఏ పిషా అది పడిపోయాడు గైస్ అమ్మయ్య ఫైల్ గా. ఇదేంటి అర్థం కావట్లేదు. ఓకే మనమైతే ఈ డోర్ ద్వారా అయితే మనం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అయితే తొందరగా తొందరగా. ఈ అపార్ట్మెంట్ లో నిజంగా చాలా రూమ్లు అయితే ఉన్నాయి గైస్, నాకు ఏ రూమ్ లోకి వెళ్ళాలి కూడా ఏమర్థం. అరే ఏంద్రాడు, ఓ మై గాడ్ ఏదో కొంచెం దేవుడా ఇప్పుడు ఏం చేయాలి. ఈజ్ ఏ టైట్ బాయ్ అంట. ఓకే మనం ఏమన్నా వీడిని, ఓకే మనం ఈ దీనిలో అయితే పెట్టేయాలి. ఓకే మనమైతే వాడి బెడ్ లో అయితే పెట్టేసాం. సో ఇక్కడైతే ఓకే ఒక ఆత్మని అయితే ట్రాప్ చేసాం. సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ఇదేంటి నేను మళ్ళీ రివర్స్ కు వచ్చేసాను, నేను ఇందాకే కదా ఈ క్లాక్ ని చూసాను, ఇప్పుడు ఓపెన్ చేయగానే బేబీ ఉంటే. ఇదేంటి అబ్బా మొత్తం రివర్స్ లో అవుతుంది, నేను ఎక్కడైతే స్టార్ట్ చేసానో మళ్ళీ అక్కడికి వస్తున్నాను. నిజంగా నేనైతే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు గైస్. ఓరే దేవుడా, అరే మళ్ళీ, ఓ మై గాడ్ ఏంద్రా బై, అరే దేవుడా నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు రా సామి. ఓకే నాకేమైనా ఏం చేయాలో కూడా అర్థం కావాలి, నాకు నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఆ బేబీ వస్తాడు, అగోండి వచ్చాడు, మళ్ళీ ఇక్కడ నుంచి వస్తాడు. ఓకే సో ఈసారి ఆ బేబీని పెట్టకుండా అయితే వెళ్ళిపోదాం గైస్. మేబీ నాకు కొత్త దారి ఏమన్నా ఓపెన్ అవుతుందేమో, మేబీ చూద్దాం 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 చూద్దాం. ఓ ఈసారి వాడు చేయలు కూర్చొని లేడు గైస్, ఒక టీవీ పైన కూర్చొని అయితే ఉన్నాడు. బాయ్ బాయ్ బేబీ, బాయ్ బాయ్. ఓకే గైస్ నాకేమర్థమైందంటే మనం ఆ బేబీ ఉన్న టీవీని అయితే కళ్ళతో అయితే చూడకూడదు, కళ్ళతో చూస్తే మనం అయితే చనిపోతాం. సో నేనైతే ఇంకా పదండి, మనమైతే ఇంకా టీవీ మాత్రం ఏ మాత్రం చూడకూడదు. సో కూల్, అరే నేను చూడండి చూడు చూడండి 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 చూడండి. ఓ మై గాడ్ నేను చూడండి చూడండి, నేను చూడండి చూడండి ప్లీజ్ ప్లీజ్, నేను చూడండి రా. ఓరే బాబు నేను చూడండి 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 చూడండి. ఓకే ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు, అరే మేబీ అరే జరగండి రా బాబు. ఓకే ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. అమ్మ బాబు అమ్మ అమ్మ అమ్మ, నేనైతే అసలు చూడండి టీవీస్ అన్నింటినీ. ఓకే ఓకే మనమైతే ఇక్కడ నుంచి తప్పించేసుకుంటాం. ఫైనల్ గా టీవీస్ అయితే వెళ్ళి అనమాట. ఓ మై గాడ్ జస్ట్ మిస్ గైస్, జస్ట్ మిస్, లేకపోతే మనం బలైపోయే వాళ్ళం. అండ్ ఓ వీడి కళ్ళ కూడా అసలు చూడకూడదు. పోరా పోరా, నీ కళ్ళలో అసలు చూడనే చూడను. అండ్ ఫైనల్ గా గైస్ టీవీ కూడా మనం చూడలేదు, ఇప్పుడు నెక్స్ట్ ఏ ఆపద వస్తుందో చూడాలి. ఓకే ఓ వీడు చేలో కూర్చున్నాడు గైస్, చేలో కూర్చుంటావరా చిన్న పిల్ల పిసాచి. ఇప్పుడు వీడి చేతి ఏంటి ఇది కొంచెం డార్క్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ అక్కడికి వస్తున్నాను, అదే నాకు చాలా చాలా భయంగా అయితే ఉంది. నేను ఎక్కడి నుంచి తప్పించేస్తా,
ఇదేంటి చాలా మో బాబాయ్ ఘోరమైన సౌండ్ గైస్. దేవుడా ఇక్కడేదో ఆ బేబీ లైక్ దయ్యపు మార్కెతే ఉంది. దయ్యాల సౌండ్ అయితే వినిపిస్తుంది గైస్. నాకైతే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా, మీరు కూడా హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుంటే చాలా విచిత్రంగా అయితే ఉంది. నాకు భయం కూడా వేస్తుంది ఆ వాయిస్ వింటూ ఉంటే. అండ్ ఇక్కడేంటి దేవుడా ఏంద్రా బాబు, ఓ మై గాడ్, లిటరలీ నాకైతే చాలా చాలా భయంగా ఉంది గైస్. అయ్యో ఈ సౌండ్ మాత్రం చాలా చాలా. ఇదేంటి నేను రాంగ్ సైడ్ వచ్చానా? అరే లాకే ఉంది, అరే నాకు ఇది తప్ప వేరే దారి లేదు గైస్, నన్ను ఏం చేయదు కదా. అమ్మా అమ్మా ఇది మాయమైపోయింది. ఓకే కూల్ గైస్, ఇదేంటబ్బా? ఓరి బాబోయ్, నేను ఎక్కడికో వచ్చాను గైస్. ఇదేదో నిజంగా చూక చాలా విచిత్రంగా అయితే ఉంది ప్రదేశం మొత్తం. సో బేబీ అయితే లేడు. ఓకే మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి, బట్ ఇక్కడ నుంచి దారే లేదు. ఓకే మనం ఏం చెప్తున్నా అంటే టేక్ ద బేబీ టు ద బెడ్ అగైన్ అంట. ఓకే మనమైతే ఈ బేబీని బెడ్ మీద అయితే పెట్టాలి. దేవుడా ఎందుకు రా నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు. షిట్. సో వీడైతే చూడండి గైస్ నవ్వుతూ కనబడుతున్నాడు, కానీ వీడు మామూలుడు కాదు, పిస్స పిస్సాచి లెగిసాడు గైస్. మళ్ళీ నీకేం మూడొచ్చింది, నీకేం మూడొచ్చింది రా. ఓకే విండి పెట్టాం, కానీ వీడైతే రాక్షసుడు లాగైతే మారిపోయాడు గైస్. మళ్ళీ అయితే వెళ్దాం. ఓకే హీఈస్ ఏ వెరీ టైర్డ్ బాయ్ అంట, నాకు అర్థం కావట్లేదు. వాడిని బెడ్లో పెట్టాం కానీ నా దేవుడా ఆగండి రా, వాడిని అయితే బెడ్ మీద పెట్టాం కానీ వాడిని నా మీద అటాక్ చేశాడు. మేబీ వాడిని బెడ్లో పెట్టకూడదేమో. సో చూద్దాం గైస్, వాడిని అయితే పికప్ చేసుకోవాలి. దేవుడా అండ్ ఇక్కడ ఒక దయ్యం అయితే ఉంటుంది, అదైతే నన్ను భయపెట్టడానికి. బట్ నేనైతే భయపడేదేలే నో అది రారా బేబీగా, నిన్ను ఈసారి బెడ్ మీద పెట్టను రా, ఎందుకంటే నువ్వు బెడ్ లో పెట్టంగానే నా మీద అయితే నువ్వు ఫుల్ గా వేసుకుంటున్నావు. ఓపెన్ చేయి, పడేస్తా నిన్ను ఇక్కడ నుంచి. ఓపెన్ చేయి. ఓ మై గాడ్ బేబీని పడేయంగానే ఇదైతే డోర్ వే అయితే ఓపెన్ అయిపోయింది. సో బేబీని పడేసాం, ఇంకా వాడైతే మన జోలికి రాడని అయితే అనుకుంటాను. ఇంకా ప్రశాంతంగా మనమైతే ఈ బిల్డింగ్ నుంచి అయితే తప్పించేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనం ర్యాబిట్ మార్క్స్ పట్టుకున్నప్పుడు ఇది చిన్న కొట్టేది, ఇదేంటి ఇంత పెద్దకైపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనమైతే వెళ్ళాలనుకుంటా. సో గ్రౌండ్ అయితే వెళ్దాం. ఓకే కూల్, గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోతే చాలు కదా. అండ్ ఇక్కడైతే ఒక ఎలివేటర్ కిందకు ఉంది గైస్. జౌన్ ఏంద్రా బాబు, ఓకే ఎక్కడికి వెళ్ళాలి? ఓరే బాబు ఇక్కడికి వెళ్ళాలి. ఓపెన్ అవుజా దేవుడా. ఓకే పద కూల్ ఇక్కడైతే చాలా అమ్మా వీడైతే ఇక్కడికి వచ్చేసాడు గైస్. నో పద ఓపెన్ అవుజా. అండ్ ఫైనల్ గా గైస్ మనమైతే ఇక్కడికి వచ్చామా. అండ్ ఇక్కడ యారో మార్క్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. దేవుడా ఇదేంటి, ఇది కొంచెం విచిత్రంగా అయితే ఉంది నిజంగా గైస్. నాకైతే చాలా భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి రా బాబు, ఇక్కడ రాబిట్ సింబల్ ఉంది. అరే ఓపెన్ అవుజా. అండ్ దేవుడా ఇదేంటి, ఎక్కడి నుంచి? ఓకే ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలనుకుంటా. ఈ బేబీ నుంచి అయితే మనం తప్పి చేసుకోవాలి. దేవుడా నన్ను చూడమాక దేవుడా. ఓరే బాబోయ్ ఇదేంటి నా మీద పడుతున్నాయి. ఓకే కూల్ మనమైతే డోర్ తప్పి చేసుకోవాలి. మనమైతే ఫైనల్గా ఈ బేబీని ఎలా నుంచి అయితే తప్పి చేసుకున్నాం గైస్. బట్ నిజంగా భయపెట్టడం మాత్రం నెక్స్ట్ లెవెల్ భయపెట్టాడు వాడైతే. బట్ మనం కూడా ఏమాత్రం తగ్గేది లాంటి అయితే తప్పి చేసుకున్నాం. సో హోప్ మీకైతే ఈ గేమ్ ప్లే వీడియో నచ్చిందని అయితే ఆశిస్తున్నాను. సో వీడియో చేస్తే వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో మీ వల్ల నెక్స్ట్ గేమింగ్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.